అంటే క్వేమా ఆపోని విశంతే యదీతో యాంతి సంప్రతి. ఎండాకాలంలో భూలోకంలో ఉన్నటువంటి నదులన్నీ కూడా ఎండిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. వాటిల్లో ఉండేటటువంటి నీళ్ళన్నీ కూడా ఎండిపోతున్నాయి. ఈ నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అని ప్రశ్న, మూడవ ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానంగా తర్వాతి మంత్రంలో మనకు సమాధానం కనిపిస్తోంది. కాలా అప్సుని విశంతే ఆపస్సూర్యే సమాహితాః అభ్రాణ్యపః ప్రపద్యంతే విద్యుత్సూర్యే సమాహితా అని. మొట్టమొదట ఈ సంవత్సర కాలము ఎక్కడ ఎవరిని ఆశ్రయించుకొని ఉంటోంది అనే ప్రశ్నకి సమాధానం ఇక్కడ ముందుగా తెలియబడుతోంది. కాలా అప్సుని విశంతే, ఈ సంవత్సర కాలము నీటిని ఆధారంగా చేసుకొని ఈ సంవత్సర కాలం అంతా కూడా ఉంటోంది. అదేమిటి అనంటే సృష్టి క్రమంలో అనేక రకాలుగా సృష్టి జరిగిందని మనకి వేదాలు శాస్త్రాలు బోధిస్తున్నాయి. వాటిల్లో మొట్టమొదట ఈ ప్రపంచాన్ని సృష్టించటానికి ముందర మొత్తం అంతా కూడా ఉదకమయంగా ఉన్నది అని చెప్తోంది. ఆపోవా ఇదమగ్రే సరళమాసీత్ అని. ఈ ఉదకమయంగా ఉన్నటువంటి ఈ సమస్త ప్రపంచాన్నంతటినీ కూడా సృష్టి చేద్దామనే సంకల్పంతో ఆ పరమాత్మ తన యొక్క శక్తిని ఆ నీటిలో ఉంచాడు. ఎందుకోసం అనంటే నీళ్ళగా ఉంటే సృష్టి చేయటం కుదరదు అని ఆ నీటిని ఘనీభావం చెందటానికి, అంటే గట్టిగా తయారు చేయడానికి, ఒక గడ్డలాగా తయారు చేయడానికి ఆయన తన యొక్క శక్తిని ఉంచాడు. ఎలా అయితే మనం ఒక గిన్నెలో నీళ్లు పోసి మన ఇంట్లో డీ ఫ్రిడ్జ్లో నీళ్లు పెడుతూ ఉంటాం కదా, అలా ఆయన ఆ నీళ్లలోకి తన శక్తిని ఉంచాడు. ఆ ప్రభావంతో ఈ నీళ్ళన్నీ కూడా ఒక గడ్డ కట్టినటువంటి ఒక ఉండలాగా తయారైపోయింది. అదే ఒక బ్రహ్మాండంగా తయారైంది. ఆ బ్రహ్మాండంలో నుంచి ఆ జగత్తులో ఉన్నటువంటి ప్రాణివర్గం అంతా కూడా సృష్టింపబడింది. ఆ తర్వాత ఈ సంవత్సరము, ఋతువులు, అయనాలు అనే వ్యవహారం అంతా వచ్చింది. కాబట్టి ఈ బ్రహ్మాండము ఎప్పుడైతే ఎంతవరకైతే పగిలిపోకుండా ఉంటుందో అంతవరకు ఈ సంవత్సరాది కాలములన్నీ కూడా అందులో ఆ బ్రహ్మాండాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి. ఆ బ్రహ్మాండం అంటే నీటి ద్వారా పుట్టిందే కాబట్టి ఆ బ్రహ్మాండం ఉన్నంత కాలము ఈ కాలాలన్నీ కూడా ఉంటాయి. అందువలన ఈ కాలాలన్నీ కూడా నీటిని ఆశ్రయించుకొని ఉంటున్నాయి, ఉదకాన్ని ఆశ్రయించుకొని ఉంటున్నాయి అని సమాధానం చెప్పింది. కాలా అప్సుని విశంతే ఆపస్సూర్యే సమాహితాః.